గతంలో ఫిట్నెస్ అంటే అంత అవేర్నెస్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యూత్ తో పాటు మిడిల్ ఏజ్ వారు సైతం జిమ్ల చుట్టూ తిరుగుతున్నారు, నచ్చిన వర్కౌట్ చేస్తూ ఫిట్గా ఉంటున్నారు. దీంతో కోట్ల బడ్జెట్లో హైదరాబాద్ జిమ్లు వెలుస్తున్నాయి. సిటీలో పెరుగుతున్న ఫిట్నెస్ ట్రెండ్ పై లెట్స్ హావ్ ఎ లుక్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకోసం ఎక్సర్సైజులు కూడా చేయాలి. రెగ్యులర్ వర్కౌట్స్ కాకుండా ఆరోగ్యం కాపాడుకునేందుకు సూచనలతో పాటు బాడీ ఫిట్గా ఉంచడం కోసమే ఫిట్నెస్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. సీజన్ల వారీగా జనంలో ఇంకా అవగాహన పెంచేందుకు ఈవెంట్లు కూడా సిటీలో చాలానే జరుగుతున్నాయి. వింటర్ సీజన్లో స్టార్ హోటల్స్లో ఫిట్నెస్ కార్నివాల్స్ జరుగుతుండగా, డ్యాన్స్ అంటే ఇష్టపడే వారి కోసం సమ్మర్ సీజన్లో జుంబాతో పాటు ఆక్వా జుంబా కూడా అందరినీ ఆకర్షిస్తోంది. స్విమ్మింగ్ పూల్లో ఉండి డీజే మ్యూజిక్ కి స్టెప్పులు వేయడమే ఆక్వా జుంబా స్పెషాలిటీ. యాజ్ ఎ ఇన్స్ట్రక్టర్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి ఎ జుంబా ఇన్స్ట్రక్టర్. ఇందులో ఫన్ టైప్ ఆఫ్ మస్సీ ఎలిమెంట్స్ ఉంది, దీనివల్ల మనకి ఎండ్యూరెన్స్ లెవెల్, స్టామినా లెవెల్ చాలా పెరిగిపోతుంది. నార్మల్గా ఫ్లోర్ పైన కాకుండా చాలా టైప్ ఆఫ్ జుంబాస్ ఉన్నాయి. స్ట్రాంగ్ జుంబా కానివ్వండి, ఆక్వా జుంబా కానివ్వండి, మస్తీ ఫుల్తో మన స్టామినా, మన వర్కౌట్ని, మన ఫిజిక్ని ఒక షేప్లో తీసుకురావడానికి తోడ్పడుతుంది. ఆఫ్టర్ స్టార్టింగ్ ద జుంబా ఇస్ నాట్ ఓన్లీ ఇస్ ఫర్ ద మై హెల్త్, ఇట్స్ విల్ సపోర్ట్ ఫర్ మై కెరీర్ ఆల్సో. ద థింగ్ ఈస్ ఐ ఎమ్ మోర్ ఓవర్ షై గాయ్. ఆఫ్టర్ స్టార్టింగ్ దట్ జుంబా వన్స్ ఐ హ్యావ్ టు మింగిల్ ఆల్ ద పీపుల్, ఈస్ అ వెరీ ఫ్రెండ్లీ గాయ్స్ అండ్ ఐ స్టార్టెడ్ ద వెరీ మింగిల్ టైప్. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కొత్తగా ఫౌండ్ ఫిట్నెస్ సందడి చేస్తోంది. దాండియా స్టిక్స్తో స్టెప్పులు వేయడం దీని స్పెషాలిటీ. విదేశీ సంస్కృతికి అలవాటు పడుతున్న హైదరాబాదీలు ట్రెండ్ కి తగ్గట్టే లేటెస్ట్ ఫిట్నెస్ మంత్రాన్ని జపిస్తున్నారు. The difference between pound and other workouts is that pound actually feels like you're a part of a band. So when you come to pound, you're not only working out, you're doing squatting, lunging, cardio, high intensity interval working out, but you're also actually becoming a part of. Yeah, so the event was a Pound Fit launch. We introduced Pound Fit for the first time in India, and the idea of the event is to bring Pound to the people of India, and so that they can experience how is this new workout. ఆరోగ్యం కాపాడుకునేందుకు 5 పదుల వయసు దాటిన వాళ్ళు కూడా యోగా కార్డియో ఎక్సర్సైజులు చేస్తూ యూత్ తో పోటీకొస్తున్నారు. ఓ పక్క వర్క్ టెన్షన్స్, మరో పక్క పైబడుతున్న వయస్సు, వీటన్నింటినీ మేనేజ్ చేస్తూ కూల్ గా ఉండాలంటే రోజు ఒక గంట అయినా వ్యాయామం చేయాల్సిందేనంటున్నారు ఎక్స్పర్ట్స్. ఐఎమ్ కమింగ్ టు ద జిమ్ ఫర్ లాస్ట్ 8 మంత్స్. ఐ హాడ్ సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ ఐ వాస్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. సో జిమ్ కి వచ్చి వర్కౌట్ చేసినప్పటి నుంచి కొంచెం ఐఎమ్ ఫీలింగ్ ఫిట్ ఫర్ ది హోల్ డే. సో ఐ థింక్ ఎవ్రీబడి నీడ్స్ టు వర్కౌట్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎవ్రీ డే టు కీప్ దెమ్ సెల్ఫ్ ఫిట్. ఫిట్నెస్ స్టార్ట్ చేసి, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి దాదాపు 5 ఇయర్స్ అవుతుంది. సో దానికి ముందు నేను చాలా కొంచెం లా ఉండేదాన్ని, ఫిట్నెస్ లెవెల్స్ చాలా తక్కువ ఉండే, స్ట్రెంగ్త్ లేదు. బట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా డిఫరెన్స్ వచ్చింది నాలో. నేను పర్సనాలిటీ చేంజ్ అయింది, అలాగే వెయిట్ లాస్ అయింది, ప్లస్ బాడీ స్ట్రెంగ్త్ వచ్చింది, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది నాలో. చేంజెస్ చూస్తూ ఉంటే ఐ ఫెల్ వెరీ బెటర్ అండ్ వెరీ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. చాలా మంది బరువు తగ్గడం కోసం, బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్ కోసం షార్ట్ కట్స్ ని వెతుక్కుంటుంటారు. సిక్స్ ప్యాక్ బాడీ కావాలనుకునే కొందరు స్టెరాయిడ్స్ ను వాడడం, బరువు తగ్గడం కోసం డైటింగ్ పేరుతో ఏమీ తినకుండా ఉండడం లాంటివి చేస్తే ప్రాణానికే ముప్పంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏం చేయాలన్నా ముందు తిండి తినాల్సిందేనని సర్టిఫైడ్ ట్రైనర్ లేదా డైటీషియన్ తో మాట్లాడి వారి సూచనల ప్రకారం నడుచుకోవాలని చెబుతున్నారు. చాలా మంది ఈ ఫీల్డ్కి వస్తున్నారు ట్రైనర్స్ గా, కానీ చాలా మందికి సర్టిఫికేషన్ అనేది లేదు, ఒక ట్రైనింగ్ అనేది లేదు. బిజినెస్ ఓనర్స్, ఫిట్నెస్ పెట్టేటోళ్ళు ఫిట్నెస్ ఇండస్ట్రీ నుంచి కాకుండా వాళ్ళు జస్ట్ పేరు కోసం అని పెట్టేస్తున్నారు. పెద్ద పెద్ద జిమ్స్ పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ ఒక పద్ధతిగా ట్రైనర్స్ని ట్రైన్ చేసుకుంటా ఎవరు చేయట్లేదు ప్రస్తుతానికి. గుర్తుపట్టడం అంటే డెఫినెట్గా ఫస్ట్ అయితే ఒక బ్రాండ్ నేమ్ ఉండాలి, ఏ జిమ్కి వెళ్ళినా ఒక బ్రాండ్ నేమ్తో వెళ్ళాలి. ఆ జిమ్ కంపల్సరీ సర్టిఫికేషన్ ట్రైనర్స్ని పెట్టుకోవాలి, ప్లస్ జిమ్ ఓనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఫిట్నెస్ బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు ఉండాలి, ఆల్రెడీ బాగా రిజల్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉండాలి. అప్పుడు మనకు అక్కడికి వెళ్ళొచ్చు, మనకు ఒక మంచి అప్రోచ్ ఉంటుంది, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి, ప్లస్ ఇంజురీస్ అనేవి కావు. సిటీలోని ఫిట్నెస్ సెంటర్లు న్యూ థీమ్ తో ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు హై వెయిట్ వర్కౌట్ చేపిస్తూనే కార్డియో జుంబాలతో స్టెప్పులు వేపిస్తున్నాయి. ఫిట్నెస్ కోసం చేసే ఎక్సర్సైజ్ల వల్ల చాలా లాభాలున్నాయంటున్నారు ట్రైనర్స్. ఎక్సర్సైజ్ల వల్ల మెంటల్ గా ఫ్రీ అవ్వటంతో పాటు స్లిమ్ గా తయారవ్వచ్చని, బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరగడం, కార్డియో కండిషనింగ్, బాడీ టోనింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ పక్కా అంటున్నారు. భూమి మీద పుట్టినందుకు ప్రతి ఒక్కరూ ఒక 1 అవర్ అన్న వర్కౌట్ చేయాలి. ఏరోబిక్స్ కానీ, జుంబా కానీ, బయట వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ప్రతి ఒక్కటి ఏదైనా చేయొచ్చు. అది చేయకుండా యంగ్స్టర్ కానీ ఓల్డ్ స్టార్స్ కానీ ఏం చేస్తున్నారు, మొబైల్ ల్యాప్టాప్లు పట్టుకుని దానికి అడిక్ట్ అయిపోతున్నారు. అలా కాకుండా పార్టీలని, పబ్బులని ఇట్లా వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు. అవి పెట్టకుండా
10% అన్న ఒక జిమ్ కేటాయిస్తే మనం హెల్దీగా ఉంటాము. అప్పుడు హెల్దీగా ఉండడం వల్ల డాక్టర్ను సంప్రదించిన అవసరం ఉండదు. మనం అందరం ఫిట్గా ఉండాలంటే మనం మా బాడీస్ని మంచిగా చూసుకోవాలి. వీ ఆల్ హ్యావ్ ఓన్లీ వన్ బాడీ వన్ లైఫ్. సో బేసిక్గా ఫిట్నెస్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ సిక్స్ ప్యాక్ లేకపోతే టోన్ లెగ్స్ అలా కాదు. కానీ మీ బాడీ మీ కంట్రోల్లో ఉండాలి అంతే. ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మీకు ఎంత టైం వస్తుందో ఎంత టైం దొరుకుతుందో ఆ టైంలో మీరు వర్కౌట్ చేయాలి. మీకు యోగా నచ్చుతుందంటే యోగా చేయండి, మీకు డాన్స్ నచ్చుతుందంటే డాన్స్ చేయండి, రన్నింగ్ నచ్చుతుందంటే రన్నింగ్ చేయండి, లేకపోతే యూ కెన్ ఈవెన్ ప్లే స్పోర్ట్. ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ మీకు టిప్స్ ఇస్తారు, అన్నీ చేస్తారు, కానీ చేంజ్ రావాలంటే అది మీ లోపల నుంచి రావాలి. ఇప్పుడు ఫిట్నెస్ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. హైదరాబాద్లో ఫిట్నెస్ పై క్రేజ్ పెరుగుతుండటంతో కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ ఇండస్ట్రీపై దృష్టి పెట్టాయి. కోట్లు ఖర్చు పెట్టి అత్యాధునిక హంగులతో జిమ్లను ఏర్పాటు చేస్తున్న ప్రముఖ కంపెనీలు ఫారిన్ ట్రైనర్స్ ని హైదరాబాద్కి రప్పిస్తూ స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాయి. సినీ స్టార్లు సెలబ్రిటీలు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. So when I first came here like 4-5 years ago, the fitness industry was way through the floor, you know, it was way behind. But since I've been here, and I'm not, you know, saying this is all to do with me, but obviously working with the celebrities so they can inspire a movement, and we've certified a lot of trainers over here as well, and I've published books over here. I've published 3 books now, 1 graphic novel and 2 books specifically for the Indian community. And now with this gym facility and this academy, we've really raised the profile. When I came here, I'd say India was probably about 10 years behind. I'd say now you're only about 5 years behind, and with all these platforms now we want to get you level headed with every other country. పదేళ్ల క్రితం హైదరాబాద్ లో 10 జిమ్లు కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిన్న పెద్ద గల్లీలోని జిమ్లు, ఇంటర్నేషనల్ ఫిట్నెస్ సెంటర్లు అన్ని కలిపి 500కు పైనే ఉన్నట్లు అంచనా. ఇందులోనూ 2-5 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసిన జిమ్లు 50కి పైనే ఉన్నాయి. ఈ జిమ్ల టర్నోవర్ కూడా కోట్లలోనే ఉంటుంది. గత 2 ఏళ్లుగా 100కి 100% గ్రోత్ ఉన్న ఏకైక ఇండస్ట్రీ ఫిట్నెస్సే కావడం మరో హైలైట్. ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఈ ఫిట్నెస్ ఫీల్డ్లో నేను వచ్చానో దీంట్లో దాదాపు మన జిమ్లు అప్పుడు ఒక 2 ఇంటర్నేషనల్ జిమ్సే మన హైదరాబాద్లో ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఒక 50-100 జిమ్స్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వచ్చినాయి. దీంట్లో ఏంటంటే మెయిన్ ఈ కాన్సెప్ట్ మెయిన్ ఫిట్నెస్ అవేర్నెస్ చాలా పబ్లిక్లో చాలా వచ్చింది కాబట్టి దాని ద్వారా కూడా ఈ జిమ్స్ ఒకటి పెట్టడం జరుగుతుంది. అదే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ జిమ్ బిజినెస్ కూడా చాలా ప్రాఫిటబుల్గా ఉంది. ఎందుకంటే చాలామందికి ఫిట్నెస్ అవేర్నెస్ చాలా వచ్చింది కాబట్టి వాళ్ళు ఫిట్నెస్ కంపల్సరీ అని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది కాబట్టి వాళ్ళు దీంట్లో ఫిట్నెస్ సెంటర్లో పోవడం జరుగుతుంది. అప్పుడున్న ఫిట్నెస్ సెంటర్కి ఇప్పుడున్న ఫిట్నెస్ సెంటర్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్స్ వచ్చాయి ఒకటి, అదేవిధంగా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెషిన్స్ కానివ్వండి లేకుంటే గ్రూప్ క్లాసెస్, జుంబా, ఏరోబిక్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ కొత్త రకమైన వీళ్ళు అవన్నీ తెస్తున్నారు కాబట్టి మనకు ఈ జిమ్స్ బిజినెస్ కూడా చాలా మంచిగా డెవలప్ అవుతుంది హైదరాబాద్లో. 5 ఇయర్స్ బ్యాక్ ఒక 7-8 జిమ్స్ మంచి జిమ్స్ పెద్ద బ్రాండ్స్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, మంచి వేరే బ్రాండ్స్ కూడా వస్తున్నాయి, కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి, కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. సో ఇప్పుడు చూసుకుంటే మనకు అట్లీస్ట్ ఒక 100% గ్రోత్ వచ్చింది 5 ఇయర్స్ తర్వాత కాకుండా. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మేము జిమ్కి వచ్చేసి 2 కోట్ల పైన పెట్టాం ఆల్రెడీ. దానికి బ్రేక్ ఈవెన్ చేయడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కస్టమైజ్ చేసి అమ్ముతున్నాం మెంబర్స్. ఒక యావరేజ్ కాస్ట్ ఆఫ్ మెంబర్షిప్ వచ్చేసి 20,000 కానీ ఎక్కువ ఉండదు. సర్టిఫైడ్ ట్రైనర్ కింద ఎలా ట్రైన్ చేయాలి, ఏం చేసుకోవాలనేది చూపిస్తున్నాం అన్నమాట. ఇక ఫిట్నెస్ పై పెరుగుతున్న క్రేజ్ను క్యాష్గా మలుచుకోవడానికి కొన్ని ఫిట్నెస్ సెంటర్లు ఆల్ ఇన్ వన్ ఆఫర్లు పెడుతూ అట్రాక్ట్ చేస్తున్నాయి. తక్కువ ఫీజుకే అన్ని సదుపాయాలు కల్పిస్తామంటున్నాయి. తమ దగ్గరున్న ఫెసిలిటీస్ని బట్టి ఒక్కో ఫిట్నెస్ సెంటర్ నెలకు 300 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నాయి. ఇందులో కార్డియో, జుంబా, యోగా, కిక్ బాక్సింగ్, స్పిన్నింగ్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ వంటి స్పెషల్ మెనూని ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో పాటు కొన్ని ఫిట్నెస్ సెంటర్లు ఫ్యామిలీ మెంబర్షిప్ అంటూ స్పెషల్ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. జిమ్ అండ్ ఫిట్నెస్ సెంటర్లలో జాయిన్ అయ్యే ముందు ఆఫర్లకి తొందరపడకుండా సర్టిఫైడ్ ట్రైనర్స్ తో పాటు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసుకొని జాయిన్ అయితే మంచిది అంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. కెమెరామెన్ అభిలాష్తో నరేందర్.